చెప్పడానికి చాలా బాధగా ఉంది మాట కానీ తప్పట్ల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని ఏసీసీ నుండి ఒక ఫ్రాంచైజీ తెచ్చుకున్నట్టుగా వ్యవహరిస్తా ఉన్నాడు ఇవాళ డీలర్షిప్ ఇంకా డీలర్షిప్ తెచ్చుకుంటే ఎట్టుంటుంది మీకు తెలుసు కదా నేను ఓనర్షిప్ అన్నమాట ఇక నా ఇష్టం నేను ఎవరి బండి అమ్మాలంటే అమ్ముతా అమ్మదలుచుకోకపోతే అమ్మను ఓపెన్ చేస్తా అంటే ఓపెన్ చేస్తా ఓపెన్ చేయాలంటే ఓపెన్ చేయను నా ఇష్టం వచ్చినట్టు నడిపిస్తాను బట్ ఇన్ డెమోక్రసీ డస్ నాట్ వర్క్ ఒక్కసారి ఒక పొలిటికల్ పార్టీ అవుట్ఫిట్ గా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఎవరికి వ్యక్తిగతమైనటువంటి ఒక ఇంట్రెస్ట్ ఉండవు సమాజ ఇంట్రెస్ట్ ఉంటుంది ప్రజల ఇంట్రెస్ట్ ఉంటుంది రాజ్యాంగ పరంగా సామాజిక విలువలకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది దానికి భిన్నంగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని ఫ్రాంచైజ్ కొనుక్కున్నట్టు ఆయన దానికి ఆ ఫ్రాంచైజీకి ఆయన ఓనర్ అన్నట్టు ఇక ఆయన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ గుట్టేదారి అన్నట్టు ప్రజాస్వామిక విలువలకు గౌరవం లేకుండా ఫ్యూడల్ వైఖరితోటి నిరంకుశ వైఖరితోటి ఎవరికి అందుబాటులో ఉండడు పెద్ద మనిషి ఏం చెప్తారో అర్థం కాదు దేవుని తెరకాయన ఎవరికి ఆయన దగ్గర దర్శనం చేస్తే తిరుపతి దేవుని దగ్గర ఎల్వన్ దర్శనం పోయింది మీకు తెలుసో తెలుసు లేదు ఇప్పుడు ఎల్వన్ దర్శనం తిరుపతి దేవుని దగ్గరకు వస్తే కానీ రేవంత్ రెడ్డి గారి దగ్గర ఎల్వన్ దర్శనం ఎల్2 దర్శనం ఎల్3 దర్శనం ఎల్4 దర్శనం ఇన్ని దర్శనాలు ఉంటాయి ఇది అయినంత కూడా దర్శనాలు లేకుండా ఉంటే 4.5 గంటలు అంటే కూడా వెళ్ళిపోవాలి ఇదేం రాజకీయము ఇదేం నాయకత్వము ఇదేం ఫ్రాంచైజీ ఇదేం డీలర్షిప్ ఇస్ ద వే దట్ యు బిల్డ్ ద పార్టీ ఇది రాహుల్ గాంధీ గారు చెప్పిన రాయి సిద్ధాంతాలు సోనియా గాంధీ గారు చెప్పిన రాయి సిద్ధాంతాలు 120 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీలో ఫ్యూడలిజం ఏంది నిరంకుశత్వం ఏంది ఫ్రాంచైజీ మోడల్ ఏంది అసలు మనుషులకే అందుబాటు లేకుండా రాజకీయం చేయడం ఏంటండి బాబు వితౌట్ కమ్యూనికేషన్ హౌ విల్ యూ డూ ద లీడర్షిప్ ఎవరికి తెలియదు ఈ చేతి ఒక్కొక్క నియోజకవర్గంలో ఎడం చేతి తెలియకుండా కుడి చేతి కుడి చేతి తెలియకుండా ఎడం చేతి రాజకీయాలు గూడుపుటాన్ని నడిపినట్టు మాఫియా నడిపినట్టు పార్టీ నడుపుకున్నారు తప్ప ఒక ప్రజాస్వామిక బద్దంగా పార్టీ నడతలేదు బాధ కలుగుతుండొచ్చు చాలా మందికి మాట్లాడే మాట ఎందుకంటే నిన్నటి దాకా రేవంత్ రెడ్డి గారు మంచి నాయకుడు కదా ఈ శ్రవణ్ కేం పుట్టింది రోగం పుట్టింది మహిళ రోగం పుట్టినట్టు మాట్లాడుతున్నారు కడుపు మండి 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 సమస్యల నుంచి చూసి చూసి తట్టుకోలేక పార్టీ భ్రష్టు పట్టిపోతుంటే ఏం చేయలేక అచేతనుడు హెల్ప్లెస్ గా ఇవాళ మాట్లాడుకున్నాడు ఒక పరిస్థితి మేమేం పార్టీ గెలుస్తుందని రాలే 2014లో కాంగ్రెస్ వచ్చినప్పుడు దయచేసి మీడియా మిత్రులను గుర్తించండి నాతో పాటు వాళ్ళ పార్టీలోకి వచ్చిన చాలా మంది ఉద్యమకారులుగా వచ్చినట్టు వాళ్ళందరికీ కూడా తెలిసింది వి నో వెరీ వెల్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం దట్ కాంగ్రెస్ పార్టీ విల్ లూజ్ ఓడిపోతుంది అయినా పర్వాలేదు ఈ తెలంగాణ ద్రోహులను గద్దెనెక్కిస్తున్న కేసీఆర్ వ్యతిరేకంగా కొట్లాడాలా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది ఆ తల్లికి అండగా ఉండాలా రాహుల్ గాంధీ ఇంత అద్భుతమైనటువంటి సామాజిక న్యాయ సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నాడు ఆయనతో కలిసి పనిచేయాలని ఒక ఉత్సాహంతో మేము కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాం ఇక్కడ చూస్తే మాఫియా నడుస్తా ఉన్నాయి మాఫియా మాఫియా విచ్ ఇస్ ఫ్యాక్ట్ ఇంకో బాధ ఏంటంటే ఇప్పుడు సార్కి రేవంత్ రెడ్డి గారికి రాజకీయం అంటే ఒక సిద్ధాంతం రాజకీయం అంటే సబ్బండ వర్గాలకు న్యాయం చేసేటువంటి ఒక పేదరిక నుండి బయటికి తీసుకొచ్చేటువంటి ఒక సాధికారతను అందించే ఒక పవిత్రమైనటువంటి ఒక కార్యక్రమం దాన్ని పక్కన పెట్టి ఆయన ఇవాళ రాజకీయం అంటే ఆయనకు ఒకటే ఒకటి అర్థమైంది చీర్ గ్యాంగ్ ని పెట్టాలా సప్పట్లు కొట్టించుకోవాలా ఈలలు కొట్టిపియాలా 10 లక్షలు 20 లక్షల రూపాయల మీటింగ్లలో పటాకులు కలిపియాలా అరే చూసినవా సార్ గొప్పడు అని చెప్పని పేరు సంపాదించుకోవాలా మళ్ళా ఒక ప్రైవేట్ ఈవెంట్ మేనేజ్మెంట్ లెక్క ఇవ్వాలా పెయిడ్ చీర్ గ్యాంగ్ తో సప్పట్లు ఈలలు పటాకులు కలిపియాలా తర్వాత ఒక ప్రైవేట్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ లెక్క నడిపియాలా మీరు చెప్పండి ఒక మాట దళిత దండోరా ఏమైందో ఎవరికి తెలియదు ఒక మీటింగ్ పెట్టిండు కథం అయిపోయింది ఎవరికి తెలియదు ఆ ఊరు పేరు మీద ఒక కార్యక్రమం పెట్టిండు ఒక దగ్గర ఎక్కడో 2 దగ్గర మీటింగ్ పెట్టిండు ఏమైందో ఎవరికి తెలియదు నిరుద్యోగ నగారా అన్నారు ఏమైందో తెలియదు ఇంతవరకు కనీసం ఎక్కడ కూడా అసెంబ్లీలో ఉన్నటువంటి ఒక ఇబ్బందులు కానీ జిల్లాల్లో ఉన్న ఇబ్బందులు కానీ సమీక్షలు చేసిన పాపాల పోలే సంవత్సరం గడిచింది ఎలక్షన్స్ ఇంకో సంవత్సరం లోపే ఎలక్షన్స్ వస్తాయి కనీసం కమిటీలు కూడా చేసిన పాపాల పోలే పాపాల పోలేదు ఇంత దుర్మార్గంగా పార్టీ నడుస్తా ఉన్నారు 24 అవర్స్ బిజీ సార్ ఎవరికి అందుబాటులో ఉన్నారు ఎల్1 ఎల్2 ఎల్3 ఎల్4 దర్శనాలు ఇవాళ బాధ కలిగించే అంశం ఏంటంటే మేము అనుకున్నాం కాంగ్రెస్ పార్టీ తెరాసకు ధీటుగా 2018లోనే అధికారంలోకి వస్తుంది అనుకున్నాం కారణాలు ఏమైనా అధికారంలోకి రాలేదు కానీ ఇప్పుడన్నా అధికారంలోకి వస్తుందేమో అని చెప్పని తప్పనిగా ఎదురు చూస్తున్నాం నాతో పాటు
కోటాను కోట్ల మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాపం కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని గుండె నిండా ఆశతోటి వాళ్ళ ఎదురు చూస్తా ఉన్నారు. వాళ్ళ ఆశలన్నీ వాళ్ళ అడియాశలే. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప దీన్ని సాధికారతతో అభివృద్ధి చేసే ప్రయత్నం మాత్రం ఏ మాత్రం చేయట్లేదు. దాంట్లో నాకు ఏ భేషజం లేకుండా నేను ఈ విషయం చెప్పదలుచుకున్నాను. ఆయన అపరిపక్వ అనాలోచిత అరాచకమైనటువంటి ఉండాలని చెప్పని పనిచేస్తాం. అది తెలంగాణ సమాజానికి అంతా కూడా తెలుసు. లాఠీలు తిన్నాం, తూటాలు తిన్నాం, అనేక మార్లు అనేక రకాలైన ఇబ్బందికి గురైనప్పటికీ కూడా సిద్ధాంతాన్ని మాత్రం ఎప్పుడు కూడా వదిలిపెట్టినట్టు పరిస్థితి లేదు. రాజకీయాల్లోకి వచ్చింది బానిస బతుకులీడుస్తున్నటువంటి బాధల్లో ఉన్నటువంటి బాధా సర్పదర్శులకు అండగా ఉండాలని చెప్పని నేను ఆ రోజు లక్షల కొద్ది రూపాయల జీతాలు వదులుకొని ఒక కంఫర్టబుల్ కార్పొరేట్ క్యారీ వదిలిపెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చింది. దానివల్ల రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే దాసోత్సవనే కాదు, పొన్నాల లక్ష్మయ్య అయినా దాసోత్సవం అయినా బొమ్మ శ్రీరామైనా ఇంకా పొన్నం ప్రభాకర్ అయినా ఇంకెవరైనా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో బీసీలు ఎవరు కూడా నాయకులుగా ఉండదు, బానిసలుగా ఉండదు అంటాం. ఐఎమ్ నాట్ రెడీ టు నేను బానిసగా ఉంటాను. రాజకీయాలు చాలా కొట్లాడతాం, అది కేసీఆర్ తో కొట్లాడినా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో కూడా కొట్లాడతాం. బికాస్ స్లేవరీ ఇస్ అగేన్స్ట్ ద కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్, స్లేవరీ ఇస్ అగేన్స్ట్ ద హ్యుమానిటీ. దానికి భిన్నంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నారు. కనీస పొలిటికల్ మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇంత నీచంగా వ్యవహరించలేనట్టు మాట్లాడతారు. మంచి మాటలు మాట్లాడంగానే కాదు కదా, మాటలను ఆచరణలో కూడా చూపెట్టాలి కదా, సిద్ధాంతాలు కూడా ఉండాలి కదా. వాటికి భిన్నంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఈయన రేవంత్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నారు. ఒక ఫ్యూడల్ భావజాలంతో ఇవాళ ఆయన పనిచేస్తా ఉన్నాడు. కాబట్టి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున సంవత్సర కాలంగా కడుపులో రకరకాలైన బాధలను హ్యూమిలియేషన్ తట్టుకొని నిలబడి ఇక్కడ దాకా నేను వచ్చినాను. కానీ అది అట్టుకుంటాను గోపికే లేదు. అందుకే ఇవాళ నేను నా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం, తెలంగాణను కేసీఆర్ యొక్క కబంధ హస్తాల నుండి విముక్తి చేయడం కోసం, తెలంగాణ అమరవీరుల యొక్క ధరలు సఫలీకృతం కావాలంటే రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో మాత్రం కాదు అనేది ఇవాళ స్పష్టంగా కనబడతాం. కాబట్టి నేను మిత్రులారా బాధతోటి 24 అవర్స్, 36 అవర్స్, 48 అవర్స్ వర్ష పెట్టి పనిచేసిన రోజులున్నాయి పార్టీ కోసం. ఒక కాన్సెప్ట్ తయారు చేయాలన్నా లేకపోతే ఒక ఒక ఆయుధం తయారు చేయాలన్నా ఒక 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 నేరేటివ్ బిల్డ్ చేయాలంటే దగ్గర డేస్ వేర్ ఐ నాట్ స్లెప్ట్ ఇక్కడ నా వేరే వేరే కార్యాలయాలు అంత కష్టపడి పార్టీ కోసం పనిచేశాను. కానీ అంత కష్టపడి పనిచేసినందుకు పార్టీ కూడా ఆదరించింది. నన్ను ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు సోనియా గాంధీ, మా అమ్మ సోనియా గాంధీ నన్ను ఆదరించింది, నాకు పెద్ద పార్టీ గెలిపించింది. రాహుల్ గాంధీ గారు గొంతుగా పనిచేసిన ఆయన ఏ మీటింగ్ పెడితే ఆ మీటింగ్ పక్కన నిలబడి గొంతుగా పనిచేసిన కార్యకర్తలు నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు నన్ను కూడా గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు. కానీ తప్పట్లే ఇవాళ ఇవాళ ఒక దీర్ఘకాలిక లక్ష్యం, ఒక ఒక సమాజానికి హితమైనటువంటి ఒక లక్ష్యం ఇవాళ చేరుకోవాలంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లేదు, సాధ్యం కాదు అని చెప్పని నమ్ముతూ నేను కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తర్వాత పార్టీ ద్వారా నాకు సంక్రమింపబడేటువంటి ఒక పదవులన్నింటికీ కూడా నేను రాజీనామా చేస్తాను. మిట్లారా ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాపం 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు నాయకులు ఎవరు పట్టించుకోలేవాళ్ళు. ఇట్స్ మై స్టడీ. 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ 2004 నుండి 2014లో అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను ఎవరు పట్టించుకోవాలి? చాలా మంది ఒక విస్మరణకు గురైపోయి అనాదరణకు గురైనట్టు ఒక కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో ఉండేది. మళ్ళీ ఇప్పుడు 10 ఏళ్ళు అంటే దాదాపు 20 ఏళ్లుగా జెండా వదిలిపెట్టకుండా కాంగ్రెస్ పార్టీని మాత్రం పట్టుకొని ఉన్నారు. కానీ పాపం దురదృష్టం ఏంటంటే వాళ్లకు గాంధీభవన్ పై స్థాయిలో పై మెరుగులు, ఈవెంట్ మేనేజ్మెంట్లు, పటాకులు, ఈలలు, చీరగాంగులు కనబడుతున్నాయి తప్ప లోపల ఉన్న మాఫియా తత్వాలు, కుట్రతత్వాలు, కుతంత్ర తత్వాలు, బడుగు బలహీన వర్గాలు ఎవడైతే జెండా మోస్తా ఉన్నాడో వాళ్ల పట్ల ఈ నాయకత్వానికి ఉన్నటువంటి ఆలోచన ధోరణి వాళ్ళకి తెలియదు. దురదృష్టం. నేను వాళ్ళందరికీ కూడా మరొకసారి నేను హృదయపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ 9 దాదాపు 8.5 సంవత్సరాలుగా నన్ను మీ గుండెల్లో పెట్టుకుని నన్ను ఆదరించినటువంటి ఒక ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు నన్ను మన్నించండి. నేను మిమ్మల్ని వదిలిపెట్టి నేను వెళ్ళిపోతున్నాను. కానీ నేను మీతో పాటు మీలాంటి ఎవరైనా బాధల్లో ఉన్న హక్కులకు కలరాయబడుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళందరి పక్షాన నేను తప్పనిసరిగా ఎక్కడున్నా కొట్లాడతానని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మీకు భగవంతుడు చల్లగా మిమ్మల్ని అందరినీ చూడాలా కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ చెప్పని నేను హృదయపూర్వకంగా నేను తెలియజేస్తూ వాళ్ళ కృతజ్ఞత తెలియజేస్తూ మరొకసారి సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి శిరస్సు వంచి నమస్కారం చేస్తూ కృతజ్ఞత తెలియజేస్తూ ముఖ్యంగా జయరాం రమేష్ గారు, కొప్పుల రాజు గారు, రణ్దీప్ సింగ్ సుర్జేవాలా గారు, డాక్టర్ శశి తరూర్ గారు, ప్రణవ్జ, డాక్టర్ నాసిర్ హుసేన్ గారు, డాక్టర్ గీతారెడ్డి గారు, మా అన్న దామన్న దామోదర్ రాజనరసింహ గారు,
డాక్టర్ మల్లు రవి గారు, బట్టి విక్రమార్కు గారు, పెద్దలు పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నాల లక్ష్మయ్య గారు, కేవీపీ రామచంద్రరావు గారు, శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి గారు, హనుమంతరావు గారు, జానారెడ్డి గారు, మీరు శశిధర్రెడ్డి గారు, మధు యాష్కి గారు, కోదన్ రెడ్డి గారు, షబీర్ అలీ గారు, పొన్న ప్రభాకర్, మహేష్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, సంపత్, వంశీ చంద్, కుమార్ రావు గారు, ఇంకా చాలా మందికి, ముఖ్యంగా గాంధీ భవన్ లో ఉన్నటువంటి సిబ్బందికి, అక్కడ పనిచేస్తున్నటువంటి కుమార్ రావు గారు, తర్వాత అక్కడ ఉన్న అటెండర్లు, ఆప్యాయంగా పోగానే ఛాయ్ పోగానే ఫస్ట్ ఛాయ్ మంచి అందించేటువంటి అటెండర్లు, వాళ్ళందరికీ కూడా పేరు పేరున వాళ్ళందరికీ నేర్పుగా నమస్కారం తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. ఒకలా చేరితే హైదరాబాద్ టికెట్ హామీ లభించిందా? ఎప్పుడు ఏ పార్టీలో చేరుతున్నారు? మీకు చెప్తా, ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఏటగోషి మరి మీకు దావతిస్తా, ఏటగోషి దావతిస్తా, నిర్ణయం అయినాక మీకు ఏటగోషి దావతిస్తా. మీరు ఏ అధికార ప్రతినిధిగా ఉన్నారు, రాహుల్ గాంధీకి చాలా దగ్గర ఉన్నారు, రేవంత్ రెడ్డి యాక్టివిటీస్ పై మీరు ఎప్పుడైనా కంప్లైంట్ చేశారా? ఈ రోజు రిజైన్ చేస్తూ అన్ని బహిర్గతం చేశారు, అది ఎక్కడ అధిష్టానం ముందు ఏమైనా ఉంచారా మీరు? నేను ఇప్పుడు పొట్ట తెచ్చుకుంటే పేపర్ బయటపడతాయన్నా, మణికం ఠాకూర్ గారికే చెప్పా, మణికం ఠాకూర్ గారికి చెప్పా, రాహుల్ గాంధీ గారికి చెప్పా, కేసీ వేణుగోపాల్ గారికి చెప్పా, లేఖల ద్వారా చెప్పాం, రకరకాల రీతుల్లో చెప్పే ప్రయత్నం చేసినాం. దురదృష్టం ఏంటంటే ఇవాళ ఏ కారణం చేత ఏఐసిసి కూడా తల ఒకటి పనిచేస్తుందో తెలియదు, నేను చెప్పాం. ఇన్ఫాక్ట్ 40 మందిని ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ గారి సమక్షంలో 4 గంటల పాటు జరిగిన మీటింగ్ లో బహుశా చాలా గట్టిగా ఇక్కడ జరుగుతున్నటువంటి తప్పిదాలను రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారికి బలంగా చెప్పిన, నా అబ్సెన్స్ లో మీరు కావాలంటే బట్టి విక్రమార్క గారు ఇంకా 40 మందిలో ఎవరిని అడిగితే చెప్తారు. శ్రవణ్ ఎంత గట్టిగా మాట్లాడిందో జరుగుతున్న తప్పిదాల గురించి తెలుస్తారు. విజయారెడ్డి పార్టీలో చేర్చుకున్నే మీరు పార్టీ వెళ్తున్నారంటే, విజయారెడ్డి అప్పుడు చేరిక టైంలో మీరు లేరు, అందుకే మీరు చెప్పి చేర్చుకున్నారా, మీరు చెప్పకుండా చేర్చుకున్నారనే వాదన ఉంది అన్న. ఇప్పుడు దేశం మొత్తం ఇలుదాల పడుతుంది అని అంటే దాసరి శ్రవణ్ ఖైరతాబాద్ గురించి మాట్లాడుతున్నారు. నేను టికెట్ ఎట్ట తెచ్చుకోవాలన్నా టికెట్ తెచ్చుకోవడం గురించి కాదు ఇది. ఏ వ్యక్తి అయితే సామాజిక న్యాయ సిద్ధాంతాలను నమ్మనటువంటి ఒక వ్యక్తి, ఏ వ్యక్తి అయితే పూర్తిగా సంపన్న వర్గాలు పేద వర్గాలంతా దించగాళ్ల లెక్క మా దగ్గర ఇంటికి వస్తే అన్నం పెడతా అన్నటువంటి ఒక వ్యక్తి, ఇంకా అటువంటి ఒక దుర్భరమైన పరిస్థితులు పార్టీ అంతా భ్రష్టు పడుతుందంటే ఖైరతాబాద్ గురించి ఎందుకు మాట్లాడతారు? దట్ ఈస్ నాట్ ఇట్ ఆల్ అన్ ఇష్యూ. అమ్మాయి వాళ్ళ నాయన పెద్ద నాయకుడు, కాంగ్రెస్ పార్టీలో పెద్ద నాయకుడు, అమ్మాయి వచ్చింది, వెల్కమ్. అక్కడ అగ్రవర్ణ కుల దురహంకారం ఉండదు, సామాజిక న్యాయ సిద్ధాంతం ఉండదు అన్న. ఇప్పుడు మంచి ప్రశ్న ఇది. సామాజిక న్యాయం అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు పెట్టింది. ఇట్ టుక్ 70 ఇయర్స్ ఫర్ 70 ఏళ్ల తర్వాత కూడా ఇవాళ మళ్ళా సామాజిక న్యాయం లేదు లేదు అని మాట్లాడుతున్నారు. అది నిరంతర ప్రక్రియ. లేదు కదా అని చెప్పని అడగకుండా కూర్చుంటే మనం బానిసలం, బానిసగా ఉండడానికి దాసరి శ్రవణ్ సిద్ధంగా లేడు. ఎక్కడ ఉన్నా సామాజిక న్యాయం గురించి అడుగుతా కొట్లాడతా.